పద్మకేసరి సినిమా సక్సెస్ తర్వాత వచ్చి శ్రీవారిని దర్శించుకోవాలనుకున్నాను. సో ఆ కార్యక్రమం వారి కింద మొక్క చెల్లించుకున్నాను. వచ్చి శ్రీవారిని దిల్రాజు గారి బ్యానర్లో శ్రీ వెంకటేష్ గారితో మొన్ననే సినిమా ఓపెనింగ్ అవడం కూడా జరిగింది. సో వెంకటేష్ గారిది నాది మూడో చిత్రం. సో నెక్స్ట్ 2025 సంక్రాంతికి రాబోతుంది. పనికి రాసేవాడి అది జూలై ఆగస్టు స్టార్ట్ అయ్యి జూలైలో ఒక వన్ వీక్ ఆగస్టు ఫినిష్ చేసి సో సంక్రాంతికి మళ్ళీ మీకు ఎఫ్ టూ సంక్రాంతి తర్వాత మళ్ళీ మూడో సంక్రాంతి మళ్ళీ మీ అందరినీ డబ్బులు తుమ్మ చేయడానికి వెంకటేష్ గారు రాబోతుంది. సో చాలామంది ఇది ఎఫ్ ఫోర్ అనేది అనుకుంటున్నారు, బట్ ఇది ఎఫ్ ఫోర్ కాదు. సో మళ్ళీ ఇది ఒక వేరే జానర్లో ట్రై చేస్తాను వెంకటేష్ గారు నేను, ఇదొక డిఫరెంట్ జానర్. సో అలాగే దీంట్లో ఇంకో హీరో ఇంకో హీరోని కూడా బయట చాలా కాసెప్ట్స్ వస్తున్నాయి. సో దీంట్లో వెంకటేష్ గారు సోలోగా యాక్ట్ చేస్తున్నారు, ఇంకో హీరో ఎవరు లేరు ఈ సినిమాలో. సో వెంకటేష్ గారు సోలో అండ్ మీనాక్షి చౌదరి ఐశ్వర్య రాజేష్ క్యాస్టింగ్ అంతా కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ ఒక హిలేరియస్ రైట్ ఫన్ రైట్ 2025 సంక్రాంతి మీ ఫ్యామిలీ అందరితో వచ్చి మళ్ళీ మీ సినిమాను చూసి అద్భుతంగా ఆనందించారు. ఆశిస్తాం మళ్ళీ శ్రీవారి ఆశీస్సులతో మళ్ళీ ఆయన దర్శించుకుంటాం.